మన ఎస్ఐ వీరభద్ర రావు గారిని అలాగే మన గ్రామ ప్రజా ప్రతినిధులను కోరుకోవడం జరుగుతుంది. గట్టిగా అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా స్వాగతం పలకండి, గట్టిగా. ఏ కెప్టెన్, ఓకే టాస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా మన సార్ వాళ్ళకి థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ యొక్క మండల లెవెల్లో ఈ కొత్త మండలం అయిన తర్వాత ఈ క్రీడలు మొదటిసారి కావచ్చు. ఇది ఈ యొక్క మన మండలంలో జరుగుతున్నాయి. ఈ క్రీడలను ఎట్లయినా మనం సక్సెస్ చేయాలని దాతలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా తన వంతు సహాయం చేస్తున్నారు. ఆ దాతలకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈ క్రీడలు ఉన్నాయో ఈ క్రీడలు నిర్వహించడం అనేది చాలా క్రీడలు పెట్టడం వాటిని యొక్క నిర్వహించడం అనేది చాలా వరకు కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా తమదైన బాధ్యత తీసుకోవాలి. ఈ యొక్క మెంబర్స్ కాడుంచి ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ కాడుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటేనే ఇవన్నీ క్రీడలనే మనకి చాలా పీస్ఫుల్ సిచ్యువేషన్లో కంప్లీట్ అవుతాయి. అదర్వైజ్ లేకపోతే ఏదన్నా చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగినా కానీ అది ఇబ్బంది పడే ఆ స్థాయికి వస్తుంది. చాలామంది డైలీ వస్తుంటారు పోతుంటారు. అది ఈవినింగ్ టైంలో అయితే కొంచెం డిస్టర్బెన్స్ అవకాశం ఉండవచ్చు, ఎందుకంటే ఎవరన్నా ఇక్కడ లోకల్లో ఉంటారు కాబట్టి తాగిరాటం ఆ యూత్ అనేవాళ్ళు కొంచెం న్యూసెన్స్ చేయడానికి అట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం మా పోలీసు వారి తరఫున కొంచెం కఠినంగానే వ్యవహరిస్తాం. ఎందుకంటే ఇది మన మండలం, ఇది మన మండలం అనుకొని మొదటిసారి ఇంత పెద్ద స్థాయిలో ఒక నియోజకవర్గ స్థాయిలో క్రీడలు జరుగుతున్నాయి. అట్లాంటిది ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే ఏం లేదు, కావాలని తప్పు చేస్తే మాత్రం నేను మాత్రం సహించేదైతే లేదు. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నా నేను, అలాంటి విషయం ఏమన్నా మా దృష్టికి వచ్చినా కానీ ఏమన్నా న్యూసెన్ చేద్దామని కానీ చేసినా కానీ మా పోలీసు వారి తరఫున ఎలాంటి రికమెండేషన్ కూడా పనికిరాదు. అది మాత్రం క్లియర్గా చెప్తున్నాం. ఆ తప్పు చేసిన వాళ్ళు మాత్రం బరాబర్గా యాక్షన్ తీసుకుంటాం. సో ఈ యొక్క అవకాశం ఇచ్చి ఈ యొక్క క్రీడలని యొక్క ఆ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచినందుకు ఈ యొక్క 7-స్టార్ యూత్ అసోసియేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ క్రీడలు కూడా ప్రశాంతంగా వాతావరణంలో ముగిసిన తర్వాత మా సూపీరియర్ ఆఫీసర్ని కూడా పిలవడానికి నేను ప్రయత్నిస్తాను. కావున మీరందరూ కూడా ఈ యొక్క క్రీడలు మంచి వాతావరణంలో జరగాలని మీరు దోహదపడండి, దానికి మేము కూడా సహాయం చేస్తాం. అంతా కంప్లీట్ అయిన తర్వాత పీస్ఫుల్ కంప్లీట్ అయితే మా ఆఫీసర్లని సిఏ గారిని ఏసీబీ గారిని డీసీబీ గారిని కూడా పిలవడానికి అయితే నేను ముందుండాలని మీకు ఈ యొక్క ఇచ్చేస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికి కూడా నమస్కారం.